వాళ్ళు లేకుండా పెళ్లి చూపులకు రావడం మహా ఇబ్బంది సుమంది. ఏం చేస్తాం, మా ఆవిడ చచ్చి 15 ఏళ్ళు అయింది. మరి మీ ఆవిడ్ని పెళ్లి చూపులకు తీసుకురాలేదే? నాలో చూసిన సంబంధాలని ఎందుకు పెడిచి కొట్టిపోయినా ఇప్పుడు అర్థమైంది. ఈ అమ్మాయికి నాకు రాసి పెట్టుంది, ఈ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చకి నచ్చేసింది. కట్న నో ప్రాబ్లం, కావాలంటే మనం ఎదిరిద్దాం. వెంటనే మూతలు పెట్టించానా? చిన్నపిల్లలు కట్నం గురించి మాట్లాడకూడదు. ఇదిగో అమ్మా, ఇంతకీ మా వాడు నీకు నచ్చినట్టేనా? డాడీ, అమ్మా, ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏమనుకోకపోతే ఓసారి లోపలికి వస్తారా? ఏమ్మా, అబ్బాయి నీకు నచ్చినట్టేనా? నువ్వు హ్యాపీగా ఉండు, లోపల ఏం చెప్తుందో నేను కనుక్కొని వస్తాను. సరిపదా. మీ ఆవిడ పోయి 15 ఏళ్ళు అయిందని చెప్పారు కదా, మీరు మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఈ వయసులోనా? అబ్బే, మీకేం వయసు అయిందని? మీరెంత అందంగా ఉన్నారో తెలుసా? మీలాగా బరువు బాధ్యతలున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానే. యాంగిరి బాగుందా? తినండి, అసలే సన్నగా ఉన్నారు, లాగించండి. నీకు ఇప్పుడు పెళ్ళి అంత అవసరమా అని? మరి నాకపోతే నీకు అవసరమా? అవసరమే, పైగా అమ్మాయిని అలాంటి బ్యూటిఫుల్ ఫేస్ అయితే చేసుకుంటానంటున్నాది. ఇదిగో నా మాట విని అమ్మాయిలో మీ అమ్మని చూసుకో. అమ్మాయిలో నీ కోడలు చూసుకో. కుదరదు కుదరదు, పైగా అమ్మాయి. ఓపెన్ చేయండి, ముందు ఎవరికి పెళ్లి కావాలో ఇంటికి వెళ్ళి తెలుసుకురండి. ఇంత వయసు వచ్చినా కొడుకు పెళ్లి చేయకుండా నువ్వు చేసుకుంటావు, సిగ్గులేదు? సిగ్గెందుకు, ఇంత వయసు వచ్చినా మళ్ళీ నేనే పెళ్లి చేసుకోలేదు. అప్పుడే నీకు పెళ్లి ఏమిటి? నువ్వు ఇంటి పై చెప్తాను. అలా చూస్తూ కూర్చున్నారు ఏమిటండి? అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అవును, ఏమిటిలా చూస్తూ కూర్చున్నాను? ఏంటి, వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నారే కాదు, వెళ్ళిపోయారండి. ఏమిటే నువ్వు చేసి